నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. అనాథ ఆవులు, పాపం అభం శుభం తెలియని గోవులను సంరక్షించడమే ఒక జయంగా పెట్టుకున్నాడు ఒక యువకుడు. ఇంకా పూర్తిగా వృత్తిరీత్యా సెటిల్ అయినప్పటికీ కూడా ప్రవృత్తి మాత్రం గత 9 ఏళ్ళుగా గోవులు రక్షించడమే ఒక జయంగా ముందుకు సాగుతున్నాడు. అతని పేరే శంకర దాసు. భీమవరంలో ఉంటాడు. ఎక్కడ ఏ చిన్న ఆవుకి గాయమైనా తను స్పందించాడు. వెంటనే తీసుకువెళ్ళి దానికి వైద్యం చేయించడంతో పాటు రక్షిస్తాడు. ఒకవేళ అది ఏదైనా ప్రమాదంలో ఆ గోవు చనిపోతే దానికి అంత్యక్రియలు కూడా జరుపుతాడు. ఇదంతా మూగజీవాల సేవ. ఆయనకి సంతృప్తినిచ్చేది ఇదేనంట. ఒకసారి ఆయన కూడా మన వద్దే ఉన్నారు, మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ఏం సార్, ఈ గో సంరక్షణ అనేది మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు? ఇది గో సంరక్షణ అనేది అంత ఒక 9 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఈ ఆవులంటే నాకు బాగా ఇష్టం. వీటికి ఏమన్నా అయితే ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఏంటంటే యాక్సిడెంట్లు అయినా చాలా దారుణంగా, అలాగే రోడ్ల మీద ఉండిపోతే ఆ దెబ్బలతో పురుగులు పట్టేసి ఇన్ఫెక్షన్ వచ్చేస్తే ఎవరు పట్టించుకోకపోతే ఇంకా మేమే డాక్టర్స్ని తీసుకెళ్ళి చేస్తాము. వీటికి ఒక పెయిన్ కిల్లర్ కింద మేము మారడానికి ట్రై చేస్తున్నామండి. ఎందుకంటే ఇవి ఎవరికి చెప్పుకోలేవు కదా మూగజీవాలు కాబట్టి, వీటిని రక్షించడానికి ముందుకు వచ్చాం. మీరు ఏదన్నా ఒక సంస్థగా ఏర్పడి ఒక కొంతమంది యువకులుగా ఏర్పడి సేవ చేస్తున్నారు? అవునండి, అవును. మేము గో సంరక్షణ ఒక సంస్థని ఏర్పాటు చేసి దీన్ని ఏంటంటే మొత్తం మాకు స్టూడెంట్స్, యువకులు బాగా యూత్ సపోర్ట్గా ఉంటారండి. వాళ్ళు ఎవరు లేకపోతే చేయలేము సార్. మెయిన్ ఏంటంటే వాళ్ళందరూ ఉండడం వల్లే చేస్తున్నాము. డాక్టర్ సపోర్ట్ కూడా మాకు చాలా బాగా జరుగుతుందండి. సేవ్ హౌస్ అనే సంస్థ ఏర్పాటు చేసి మీరు సుమారు ఎంతమంది యూత్ మీ కూడా ఉన్నారు, మీ భాగం అయ్యారు? ఒక 30-40 మంది యువకులు నాతో పాటు ఎప్పుడు ఉంటారు సార్. ఆ సమయంలో ఎవరుంటే వాళ్ళు మాతో టీం కింద రెడీ అయ్యి ఒక పెద్ద పెద్ద ఆవులు అయితే వాటిని లిఫ్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఆ యువకుల సహకారంతోనే దానికి వైద్యం అందించడం అన్నీ చేస్తాను సార్. అయితే వృత్తిరీత్యా మీరు ఏం చేస్తారు? నేను బిజినెస్ చేస్తానండి. అంటే ప్రవృత్తి మాత్రం ఎంతకాలం నుంచి కొనసాగుతున్నది అంటారు? ఇది ఒక 9 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది సార్. మీ కుటుంబ ప్రోత్సాహం కూడా ఉందండి? ఉందండి, కుటుంబ ప్రోత్సాహం మొత్తం అందరూ ఉన్నారు సార్. సుమారు ఇప్పటి వరకు మీరు ఈ 9 ఏళ్ల కాలంలో ఎన్ని గోవులను రక్షించుంటారు? అంటే చెప్పలేను సార్, వేలల్లో చేసి ఉన్నామండి. ఎందుకంటే రోడ్ల మీద అయిపోతే 9 సంవత్సరాల నుంచి ఎక్కడ ఏం జరిగినా చుట్టుపక్కల ఉన్న జనాలందరూ మమ్మల్ని చూసి మా దగ్గరికి రావడం జరుగుతుంది. లేకపోతే సోషల్ నెట్వర్క్లో మెసేజ్ పెట్టి ఇలా పలానా ఆవులకి ఇబ్బంది ఉందని చెప్తే వెంటనే వెళ్ళిపోతాం సార్. మొత్తం అన్నీ చేసుకుంటూ వెళ్తామండి. అయితే మరి చాలా ఖర్చుతో కూడింది. చాలా ఆవులకి మీరు ప్రమాదంలో గాయాలయ్యి కాళ్ళు ఇరిగిపోయి, కొన్ని ఆవులు అయితే ఈ ప్లాస్టిక్ వస్తువులు తినేయటం వల్ల వాటి కడుపు అంతా కూడా ఉబ్బిపోయి వాటికి ఆపరేషన్ చేయించిన సందర్భం కూడా అవునండి చూసాం. కొన్ని ఆబోతులు అయితే పాపం చనిపోయాయి. వీటన్నిటికీ వైద్యం చేయాలంటే గవర్నమెంట్ ఆసుపత్రులు అయ్యే పని కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తీసుకెళ్ళాలి. మరి అటువంటిప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్నది. మరి మీకు ఎలాగా ఇదంతా అలవాటు అయిపోయింది సార్? అంటే ఖర్చు గురించి మేము ఆలోచించామండి. అది ఎంతైనా సరే పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ప్లాస్టిక్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రతి ఆవులోని ప్లాస్టిక్ ఉంటుందండి. మనం పొట్టకొస్తే ఒక 30 నుంచి 40 కేజీలు ప్లాస్టిక్ తీయచ్చండి. పెద్ద పెద్ద సైజులో ప్రతి ఆవులో ప్లాస్టిక్ ఉంటుందండి. ఇప్పుడు మా ఉద్యమం ఏంటంటే ఇవి రోడ్ల మీద తిరగకూడదండి. మెయిన్ ఏంటంటే ఇది మన టౌన్స్ సిటీల టైప్ ఇవన్నీ. ఇప్పుడు భీమవరం అంటే పెద్ద టౌన్ కింద తయారైపోయింది, ఫుల్ ట్రాఫిక్, రోడ్ల మీద చెత్తలు, వీటి మధ్యలో ఇవి బతుకుతున్నాయి. వీటికి ఏం తినాలో తెలియక రోడ్ల మీద ఉన్న చెత్తలు అవి తినేసి అనారోగ్యంతో గురయ్యి చనిపోయిన దృశ్యాలు ఉన్నాయి. ఆహారం దొరక్క ఇవి ప్లాస్టిక్ అలవాటు పడిపోయినాయి. ప్లాస్టిక్ తినడానికి అలవాటు పడిపోయినాయి. అరుగుదల ఉండదు కదా? అరుగుదల ఉండదండి. అవన్నీ ఏంటంటే పొట్టలోనే ఒక సైడ్కి వెళ్ళిపోయి ప్లాస్టిక్ ముద్దల ముద్దల కింద ప్రతి పొట్టలోనే ఉంటుందండి ప్రతి ఆవుకి. అవి అందుకనే ఇవన్నీ ప్రతి ఆవుకి పొట్టలు ఉబ్బిపోయి ఉంటాయండి. అసలు ఆవు అంటే చాలా నిగనిగలాడి ఇవేంటంటే పల్లెటూరులో కానీ పాకల్లో కానీ పెంచుకోవాల్సిన ఆవుల్ని రోడ్ల మీద కుదిలేశారు. రోడ్ల మీద కుదరడం వల్ల నా బాధ ఏంటంటే వీటి జాతి ఎక్కడ అంతరించిపోద్దా అని చెప్పి నా బాధ అండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నైట్లు మనం ఒకవేళ భీమవరంలో ఒక రౌండ్ వేస్తే కనీసం 1000 ఆవులు మనకు కనిపిస్తుంటుంది రోడ్ల మీద. ట్రాఫిక్ అండి. వీటికి అన్నింటికి అనాథ ఆవులు ఏనంటారా, కొన్నింటికి యజమానులు ఉంటారు? ప్రతి ఆవుకి యజమాని ఉంటాడండి. వీటికి ఏమైనా ఎవరు పట్టించుకోరు. ఆ యజమాని కూడా రాడండి. ఏంటంటే అలా వదిలేస్తారు అంతే అండి, రోడ్ల మీద వదిలేస్తారు. ఎందుకంటే అలా పెంచుకోవడానికే ప్లేస్ లేదు. ఇప్పుడు అన్ని టౌన్స్ కాబట్టి అన్ని బిల్డింగ్సే కానీ పాకలు కానీ పొలాలు కానీ పెద్ద ఏమీ లేవండి. పొలాలు ఏమైనా ఉన్నా ఊరిసేవరం ఉంటాయి, అందులో పెంచుకోరు.
ఏంటంటే అలా రోడ్ల మీద వదిలేస్తే ఏంటంటే అది ఒక అలవాటు అయిపోయిందండి. గో సంరక్షణ అనేది ఇప్పుడు చట్టం కూడా చేసింది ప్రభుత్వం. అవునండి. అయితే ఆ చట్టాలు, ఆ న్యాయాలు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఎంతవరకు ఉపయోగపడుతున్నారు? ఉపయోగపడుతున్నారంటే ఏమన్నా ఆవులకు సంబంధించి వీటిని ఎవరన్నా పెద్ద పెద్ద కంటైనర్స్ అవి ఎక్కించుకొని వెళ్ళిపోతే కనుక పోలీసు వారు వచ్చి సపోర్ట్ ఉంటుందండి. కానీ ఏంటంటే ఇంకా మాకు ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చారు కాబట్టి ఇవి మెయిన్ రోడ్ల మీదకి రాకుండా ఒక చిన్న చర్య, వీటి మీద కఠిన చర్యలు తీసుకుంటే ఎవరైతే రోడ్ల మీద కుదులుతున్నారో ఆ ఆవు యజమాని గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఈ రోడ్ల మీదకి రాకుండా హ్యాపీగా ప్రాణాలతో బతుకుంటే. ప్రతి ఆవుకి కూడా చెవికి ఒక బెల్ట్ వేస్తారు, దాని ప్రకారం యజమాని గుర్తించడం వీలవదా? అంటే కొన్ని అయితే రిజిస్టర్డ్ అవుతాయండి, కొన్ని అయితే రిజిస్టర్డ్ అవ్వండి. ఓకే. మాక్సిమం ఎక్కువ రిజిస్టర్డ్ అవ్వలేని ఉంటాయి, మాక్సిమం గుర్తుపట్టచ్చు అండి. చాలా వీటిని గుర్తుపట్టచ్చు, కానీ కొంత అవి కూడా కొంచెం ఫేక్గా తయారవుతున్నాయండి. రీసెంట్గా మీరు బాగా ప్రమాదానికి గురైన ఆవును సేవ్ చేసిన సందర్భం కానీ బాగా పాపం అయ్యో ఇలా జరిగింది అనుకునే సంఘటన ఏదన్నా ఉందా? అదే మొన్న నైట్ అయితే మన ప్రకాశం చౌక్ దగ్గరే నైట్ 1 గంటకే ఒక దూడని లారీ కూడా ఎక్కించుకెళ్ళిపోయాడు అంటండి. అంటే అది జరిగిన ఒక 1:15 నేను వెళ్ళాను, దాని డెక్కలు 2 ఊడిపోయి నాకు చాలా బాధేసిందండి. బాధేసిన ఏంటంటే అవి నొప్పి తట్టుకోలేదు కాబట్టి ఆ నొప్పిని మనం ఎలాగైనా తగ్గించాలి, ఆ బ్లీడింగ్ అవ్వకుండా తగ్గించాలని చెప్పి మేమే కట్లు కట్టి మేమే ఇంజెక్షన్ చేసాం. ఏంటంటే ఒక్కొక్క అన్ని సందర్భంలో బాధేస్తూనే ఉంటుంది. ఆవులు చనిపోతే కొంచెం ఏదోలా అనిపిస్తుంది అండి, ఇంకా మనసు ఏదోలా ఉంటుంది, విఫలమైపోతుంది అండి. అందుకని ఇవన్నీ జరగకూడదు అని చెప్పి నా ఫైట్ అండి. కానీ మంచి ఉద్దేశమే, కానీ మీరు భవిష్యత్తులో ఈ ఆవుల కోసం కానీ ఈ అనాథ గోవుల కోసం కానీ మీ కార్యాచరణ ఏమైనా చేయాలనుకుంటున్నారా? నేను చిన్న వీటికి ఆవులకి ఏమైనా యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ ఆవులని ట్రీట్మెంట్ చేసేలాగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి ఒక షెడ్ని ఏర్పాటు చేసి ఓల్ని యాక్సిడెంట్ అయినాయి అనారోగ్యంతో బాధపడుతున్నాయి చూసుకోవాలని నా కోరిక అండి. దీనికోసం మరి మీరు అంత వ్యవస్థ ఉందా మీకు? వ్యవస్థ అంటే ఇంకా కొంచెం ఏర్పాటు చేసుకుంటున్నానండి. ఈ మధ్య అంటే మనం ఈ డాగ్స్ ఉన్నాయి, డాగ్స్ కు ఒక హైదరాబాద్ సంస్థ ఉంది, ఎక్కడ ఈ డాగ్ ఏం జరిగినా చేస్తుంది. అట్లాగే మీరు ఆవుల విషయంలో అలాగా వ్యవహరించే తీరు ఏమన్నా ఉందంటారు? ఉంది సార్, ఉంది సార్. మాక్సిమం భీమవరంలో అటువంటి సంస్థని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము, ఒక వీటికి సరిపడే ఒక స్థలాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ముందు అప్డేట్ అవుతాం సార్. ఇంకా వీటి సాధారణంగా ఇప్పుడు ఆవులు వీధుల్లో తిరిగే ఆవులన్నీ కూడా ఆహారం లేకపోవడం వల్లే ఈ ప్లాస్టిక్ అలవాటు పడిపోయి ఏది ఉంటే అది కడుపు నింపుకోవడానికి చేస్తున్నాయి. కానీ వీటికి దాణా ఏదన్నా పంచే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నది అంటారా? అంటే అనాథ ఆవులకు, అనాథ ఆవులు అంటే ప్రతి ఆవుకి వాంటర్ ఉంటాడు, కానీ ఈ మనకైతే అనాథలతోనే సమానం అండి. ఎందుకంటే వీటికి యాక్సిడెంట్ అయినా వాళ్ళు వచ్చి పట్టించుకోరండి, మేమే వెళ్ళి డాక్టర్స్ ఆ ఏరియాలో ఎవరి దగ్గర ఉంటే ఆ డాక్టర్ని సంప్రదించి వైద్యం చేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం ప్రతి ఆవుకి ఓనర్ ఉన్నాడండి, వాళ్ళు మారితే వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ప్రదేశాల్లో ఇట్లా ఉంచుకుంటే వీటికి ప్రమాదాలు జరగవు. ఇప్పుడు ఆవుకి ఎందుకు ప్రమాదం జరుగుతుందంటే ఇవి రోడ్ల మీదకి రావడం వల్లే. కావాలని లారీ ఓడి కంటైనర్లు బస్సులు వీళ్ళు కావాలని వీటి మీద ఎక్కించరు, ఇవి అడ్డు రావడం ప్రమాదవశాత్తు జరుగుతుంది. ఇవన్నీ అరికట్టాలంటే ఇవి మెయిన్ రోడ్ల మీదకి రాకూడదు. అవి కాకుండా ఈ మధ్య కాలంలో చూస్తే వ్యాధులు కూడా వీటికి ఎక్కువ వస్తున్నాయి. అవును సార్, వైరస్ వ్యాధులు. మొన్నటి వరకు అయితే ఒక వైరస్ వచ్చిందండి, దాన్ని మొత్తం ఆవుకి చర్మానికి దద్దురు కింద వచ్చి చాలా ఇబ్బంది పడిందండి. దానికి ఏంటంటే ఓన్లీ ఆయుర్వేదంలోనే మందు ఉంది, అప్పుడు మేము అందరికీ చెప్పామండి పసుపు అల్లం మొత్తం అన్ని నూరేసి అట్ల మీద పెట్టమన్నారండి. అవన్నీ కూడా బాగా ఇప్పుడైతే అది లేదు సార్, అది డిజీస్ లేదు. మెయిన్ ఏంటంటే ఇట్లకి పొట్ల అన్ని పెరిగిపోవడం కారణం ప్లాస్టిక్ అండి, చెత్త చెదరు ఇలా ఈ క్లాత్లు ఉండే క్లాత్లు కూడా తినేస్తాయి. అవును, ఏదంటే తినేస్తుంది, ఇంకా దాని నోట్లోకి వెళ్ళిపోతుంది అండి, నవలదు అది, మింగుతూనే ఉంటుంది. సుంకర దాసు భీమవరం ప్రాంతంలో చేసే ఈ మహాయజ్ఞానికి వాళ్ళ మిత్రులు కూడా తోడవుతున్నారు. ఏదో మనకి ఉడత సాయం చేసినట్టుగా వీరు కూడా ఈ ఆవులకు చేసే సేవలో తమ కూడా భాగమవుతున్నారు. వారి మిత్రుడే ఇక్కడ ఉన్నారు. ఏమంటే మీరు దాసు చేసే ఈ సేవలో మీరు కూడా భాగమయ్యారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉందండి. ఇలాగ ఆవులు చేసేదంటే ఎవరు చేయరండి ఈ ఊర్లో. ఈ ఊర్లో దోసని చేయడం చూసి ఇంకా మేము కూడా దోసని హెల్ప్ చేయడం. ఎంతమంది యూత్ మీరు ఇలాగ ఆయనకి తోడ్పాటుని ఇస్తున్నారు? 30-40 మంది. ఇప్పుడు ఏ ఏరియాలో జరిగినా ఇంకా ఆ ఏరియా వాళ్ళు అందరూ వచ్చేస్తారండి. ఆవులు అనగానే ఇప్పుడు దోసని కూడా ఫోన్ చేసి దాలే ఆ ఏరియా వాళ్ళు చేసి ఇలాగానే ఇలా జరిగిందని చెప్పగానే ఇంకా అన్నయ్య మేమందరం వెళ్ళగానే ఇంకా ఏరియాలో కుర్రోళ్ళు ఎవరు ఉంటారో అందరూ వచ్చేస్తారండి, అక్కడ వచ్చేసి మాకు సాయం చేస్తారు. ఇంకా మొత్తానికి పవిత్ర కార్యక్రమంలో మీరు కూడా భాగమవుతున్నందుకు మీకు ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. సనాతన హిందూ ధర్మంలో ఆవుకున్న పాత్ర అంత ఎంత కాదు. ఆవుని
మనం అన్ని దేవతలు దేవుళ్ళు ఉన్న ఒక జీవిగా మనం పూజిస్తాం. అటువంటి ఆవుని ఇప్పుడు అన్ని చోట్ల అన్యాయమే జరుగుతుందని చెప్పాలి. వీధుల్లో అనాథ ఆవులుగా అవి మిగిలిపోతున్నాయి. అటువంటి గోవులను సంరక్షించే బరువైన కార్యక్రమానికి సుంకర దాసు చేసే ఈ ప్రయత్నం మనం అంతా మెచ్చుకోవాలి. మరి రాబో రోజుల్లో మరింత సహకారం అందించేందుకు మిత్రులు కూడా తోడ్పడవుతున్నారు. ఆయన ప్రయత్నం ఫలించి గోవులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో ఉండాలని కూడా మనం కూడా కోరుకుందాం. ఇది తాజా ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.